హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ప్రేమ్ సైకాలజీ. ప్రతి వారం ఒక మంచి సైకలాజికల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నట్టుగానే ఈ వారం కూడా హౌ టు బిల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్న కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం. రండి తెలుసుకుందాం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తెలుగులో ఆత్మగౌరవం అని అర్థం. మీలో ఎప్పుడైనా ఏ పనిలో అయినా ఓడిపోయినప్పుడు నేను ఎందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, అన్ని ఓటములు నాతోనే ఉంటున్నాయి, ఎందుకు నేను గెలవలేకపోతున్నాను, నా గతి ఇంతే, నా జీవితం మారదు, ఇలాంటి ప్రశ్నలు మీలో ఉన్నాయి, ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉంటున్నారంటే ఖచ్చితంగా మీలో సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉందని అర్థం. ఖచ్చితంగా మీరు మీ ఎస్టీమ్ లెవెల్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెల్ఫ్ ఎస్టీమ్ గనక అలాగే క్యారీ చేస్తే దట్ విల్ లీడ్స్ టు డిప్రెషన్, విచ్ మే ఆఫన్ అక్కర్స్ టు సూసైడల్ టెండెన్సీస్. సో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే కొంచెం సమాజంలో ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. మనం ఎలా కనిపిస్తున్నాం, లేదా ఎంత ప్రముఖంగా ఉన్నాం, లేదా ఎంత శరీర శక్తి కలిగి ఉన్నాం అన్న దాన్ని బట్టి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే దట్ ఈజ్ సింప్లీ అన్ ఎక్నాలెడ్జ్మెంట్, మన బలాలు బలహీనతలకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ లాంటిది. ఎందుకంటే మనం ఆ సమాజంలోనే ప్రశాంతంగా ధైర్యంగా ఆ జ్ఞానంతోనే ముందుకు వెళ్ళగలగడమే సెల్ఫ్ ఎస్టీమ్. కానీ ఎప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, హౌ కెన్ ఐ ఇంక్రీజ్ మై సెల్ఫ్ ఎస్టీమ్ అని. రండి చూద్దాం. ఫస్ట్ పాయింట్, అవేర్నెస్, అవగాహన. మనం ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకటి సానుకూల ఆలోచనలు, రెండోది ప్రతికూల ఆలోచనలు. ఇవి రెండు కూడా మన మెదడు నుంచి ఆరంభించుకుంటాయి. అలాంటి సమయంలో మనం ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఆ సానుకూల ఆలోచనలతో మనకి ఏమి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ ప్రతికూల ఆలోచనల గురించి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు మనం చేయాలనుకుంటున్న పనిని ఆటంకాలని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కొండరాయిని కదపాలి అనుకున్నాను. ఆ కొండరాయిని కదపాలన్న ఒక నిర్ణయం నేను తీసుకున్నప్పుడు సానుకూల ఆలోచన నువ్వు కదపగలవని చెప్తే, ప్రతికూల ఆలోచన అది కొండరాయి, దాన్ని నువ్వు కదపలేవు, అయినా నీలో అంత బలం లేదు, నువ్వు ఎంత ఉన్నావో ఆ రాయి ఎంత ఉంది అని ఇలాంటి ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నేను చేయగలను ఒక సానుకూల దృక్పథాన్ని మనం పెంపొందించుకొని ఒక అవగాహన కనుక రాగలిగితే మనం మన మీద మనకి ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించగలుగుతాం. సెకండ్ పాయింట్, యాక్సెప్టెన్స్, అంగీకారం. మీరు మీ ఆలోచనల గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఇష్టపడకపోయినట్లయితే దాన్ని వద్దనుకునే పూర్తి అధికారం మీ మీదే ఉంటుంది, మీలోనే ఉంటుంది. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే దాన్ని ఒప్పుకుంటున్నామనో లేదా మనం తల ఒగ్గామనో కాదు. ఇది ఒక సులువైన మంచి పద్ధతి, మీకు వచ్చిన ఆలోచన గురించి మీరు ఆలోచిస్తున్నారని. అంటే మీరు నోటీస్ చేయగలుగుతున్నారు, మీరు ఛాలెంజ్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని. ఇప్పుడైతే మీరు ఒక ఆలోచన నెగిటివ్ వచ్చినప్పుడు, ఒక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు ఈ మూడు, దాన్ని గుర్తించడం, దాన్ని ఛాలెంజ్ చేయడం, దాన్ని ఎదుర్కోగలనన్న ఒక ధైర్యాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా మీరు మీ వాస్తవిక జీవితం పైన అవగాహన ఉంటుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారో అది మీరు సాధించగలుగుతారు, తద్వారా మీలో కూడా ఆత్మగౌరవం పెంపొందించబడుతుంది. థర్డ్ పాయింట్, అక్యూములేట్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. మన జీవితంలో కూడా చాలా సానుకూలమైన అనుభవాలు ఉంటూ ఉంటాయండి. మనం బాధాకరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటాం, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరు మనకు లేరే అని ఒక బాధపడుతూ ఉంటాం. అలా బాధపడటం వల్ల మనకు ఏమీ సాధించలేమండి. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఇంతకుముందు జరిగిన అనుభవాలు ఏవైతే ఇలాంటి బాధలు కలిగిన రోజుల్లోనే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగి ఒక సానుకూలమైన విజయాన్ని సాధించగలిగాం, ఒక గెలుపుని పొందాం, అలాంటి అనుభవాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ ఉండండి. తద్వారా మనం కూడా ఒక మొమెంటంని మనలో మనం జనరేట్ చేసుకోగలం. తద్వారా ఈ రోజులను కూడా మనం ఎంతగా దగ్గరలోనో మనం ఛేదించగలుగుతున్నాం, త్వరలోనే మనము గెలవగలుగుతున్నాం అన్న ఒక ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకోగలుగుతాం. తద్వారా మనలో కూడా ఆత్మగౌరవం పెంపొందించబడుతుందండి. ఫోర్త్ పాయింట్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇది ఆది కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం అండి. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడు పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. దేవుణ్ణి చూడాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి మహాత్ములు మనకి ఎంతోమంది చెప్పారండి.
నేను ఎంతోమంది మహాత్ములను కలిశాను. ఆ మహాత్ములు కూడా నాకు చెప్పిన విషయం అదేనండి. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ముందు మనల్ని మనం తెలుసుకోగలగాలి. నా బలాలేంటి, నా బలహీనతలేంటి, సో దాట్ నాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, నాలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎలాంటి కొత్త పనులు చేయగలను, నా ఆలోచన తీరేంటి, నా స్నేహాలేంటి అన్న విషయాలన్నీ కూడా నన్ను నేను తెలుసుకోవడం అన్న దాన్ని బట్టి ఏర్పడతాయండి. కొన్నిసార్లు మనం కొంచెం కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకోవాలి అంటే మనల్ని మనం నమ్మాలి. ఏ పని అయితే మనం చేయగలుగుతామో, ఏ పనిలో అయితే మనకు ప్రావీణ్యం ఉందో, అలాంటి పనిని తెలుసుకుని ఆ పనిని చేయడం వల్ల ఒక ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. తద్వారా మనం ఉత్తేజంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. అప్పుడు మనం ఏదనుకుంటే అది మనం చేయగలుగుతాం. ఫిఫ్త్ పాయింట్, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ముఖ్యంగా మనం చేసే పెద్ద తప్పిదాలలో ఇది ఒక పెద్ద తప్పిదం అండి. మనం ఎక్కువగా ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటామండి. మన మిత్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, లేదా మన చుట్టాలు కావచ్చు. అయ్యో, నా ఫ్రెండ్ దగ్గర 300 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారే, నా దగ్గర ఇంకా 100 మందే ఉన్నారు, లేదా అతను బాగా ఆడగలుగుతున్నాడు, నేను బాగా ఆడలేకపోతున్నాను, లేదా నా చుట్టాల్లో వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు, లేదా నా ఫ్రెండ్ దగ్గర ఒక స్పోర్ట్స్ బైక్ ఉంది, నా దగ్గర ఏమో స్పోర్ట్స్ బైక్ లేదు, మా వాడు చక్కగా కారులో కాలేజీకి వస్తున్నాడు, నేనేమో నడుచుకుంటూ కాలేజీకి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఆలోచనలు మన మైండ్లో ఎప్పుడు చుట్టుముడుతూ ఉంటాయండి. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళతో సమానం కాదు. ఎవరిలో వాళ్ళ శక్తి దాగి, సో మనం కూడా పోటీ పడాల్సిన వ్యక్తి ఉంటారండి. కానీ అది ఎవరో కాదు, మనమే. మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి, మనతో ఇంకెవరు పోటీ ఉండరండి. సో కంపారిజన్ ఎప్పుడు కూడా చేయకూడదు. జీవితాల్లో కంపారిజన్ చేయడం వల్ల చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే 100 మంది చేయగలిగారంటే మనం చేయగలమని ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు చేయగలిగారు కాబట్టి నేను చేయగలను, వాళ్ళకెందుకు అలా ఉంది, నాకెందుకు ఇలా ఉంది అని ఉండడం చాలా తప్పు అవుతుంది. అందుకే వివేకానంద ఒక విషయం చెప్తూ ఉంటారు, యూఆర్ యూనిక్, నువ్వు ప్రత్యేకం. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నువ్వు ఏమైనా చేయగలవు, ఏమైనా సాధించగలవు. యూఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ జీవిత గమ్యం బాగుండాలంటే లేదా పాడైపోవాలన్నా ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి నీ చేతుల్లో ఉన్న దాని గురించి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవద్దు. నువ్వు ఏదైనా అనుకుంటున్నావా, సాధించాలనుకుంటున్నావా, చెయ్యాలనుకుంటున్నావా, ఖచ్చితంగా నమ్మితే నిన్ను నువ్వు ఆ పని మీద నువ్వు కనుక పూర్తి ఏకాగ్రత కనుక ఉంచగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయగలుగుతావు, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతావు అని చెప్పి వివేకానంద ఎప్పుడు ఆయన మాటల్లో చెప్తూ ఉంటారండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, దీస్ ఆర్ ద 5 టిప్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ ఎస్టీమ్ కనుక లోగా ఉంటే ఇమీడియట్గా సైకలాజికల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే సెల్ఫ్ ఎస్టీమ్ విల్ లీడ్స్ టు డిప్రెషన్, విచ్ విల్ లీడ్స్ టు సూసైడల్ టెండెన్సీస్. ఎస్ ఫ్రెండ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ లోగా ఉంటే నేనేమీ చేయలేను, నేనేమీ సాధించలేను, నా బతుకు జీవితం వేస్ట్ అన్న ఆలోచనలు మనలో పుడతాయి. ఒంటరిగా ఉంటాం, ఏమీ చేయం, ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, ఆలోచనలు రావు, మిత్రులు ఉండరు, అవకాశాలు ఉండవు. అలాంటి సమయంలో మన ఈ ప్రపంచంలో ఉండడమే వేస్ట్, చచ్చిపోదామన్న ఒక ఆలోచన వస్తుంది. ఫ్రెండ్స్, చచ్చి మనం ఏమీ సాధించలేము, బతికి ధైర్యంగా ఏమైనా సాధించగలం. ఫ్రెండ్స్ నిజంగా ఒక విషయం గుర్తుంచుకోండి, సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ ఎప్పుడైతే మీలో హైగా ఉంటుందో ప్రపంచం మొత్తం నీకు ఎదురొచ్చినా నీ చేతుల్లో ఆయుధం లేకుండా ప్రపంచం మీద నువ్వు గెలవగలవు. అంతటి శక్తి ఈ సెల్ఫ్ ఎస్టీమ్కి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ కాన్సెప్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి వచ్చేవారం ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. యువర్ ప్రేమ్ శంకర్ సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదా ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ దానికి రిప్లై చేస్తాం. లేదా మీరు ఇంకేమన్నా విషయం గురించి మాకు క్లాస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయడం ద్వారా మేము అది నెక్స్ట్ సిరీస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి, యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి. Don't forget friends, this is purely for educational purpose. Thank you.